திருமாலிருஞ்சோலை மலை என்றேன் என்ன திருமால் வந்து என் நெஞ்ச நிறைய புகுந்தான், என் நெஞ்ச நிறைய புகுந்தான். குருமாமணியுது புனல் பொன்னித்த பால் திருமால் சென்று சேர்விடம் தென்திருப்பேரை நம்மாழ்வார் திருவடிகளே சரணம். ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தா அமிர்தம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं. बकुलाभरणं वन्दे जगदाभरणं मुनिं यश्रुतेरुत्तरं भागं चक्रे द्राविडभाषया. नम्माळ्वार्लु तिरुवाय्मोळि दिव्यप्रबन्धंलो पदवशतकं 8వ దశకంలో తిరుమాలిరంసోలై మలై అనేటువంటి 10 పాశురములలో తెంతిరుపేర్ నగర్ అని చెప్పబడేటువంటి దివ్య దేశాన్ని, అక్కడ వేయించేసి ఉన్నటువంటి అర్చామూర్తిని స్తుతిస్తున్నారు. నమ్మాళ్వార్లు తిరువాయిమడి ప్రబంధంలో 34 దివ్య దేశాలని, అక్కడి అర్చామూర్తులని సంకీర్తన చేశారు. వారు ఆళ్వారు తిరునగరిలో వేంచేసి ఉండి చింతచెత్తులోనే కదలకుండా 32 సంవత్సరాలు భగవద్ ధ్యానంతో భగవద్ గుణకీర్తనతో కాలం గడిపారు. వారి యొక్క వైభవానికి సాక్షాత్ భగవంతుడే ఆయా దివ్యదేశముల యందు వేంచేసి ఉన్నటువంటి అర్చామూర్తులు నమ్మాళ్వార్ల ఎదురుగా సాక్షాత్కరించి వారి చేత తమ గుణ సంకీర్తన చేయించుకున్నారు. అదే దివ్య ప్రబంధంగా వెలువడి మన అందరికీ భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతులని తెలుసుకోవటానికి, సంకీర్తన చేయటానికి కారణభూతమైంది. ఈ తిరువాయిమొళి దివ్య ప్రబంధంలో ఇప్పటి వరకు ఆళ్వార్లు 34 దివ్య దేశాలని కీర్తించారు. ఇప్పుడు ఈ 10వ శతకం 8వ దశకంలో కీర్తిస్తున్నటువంటి తెంతిరుపేర్ అని చెప్పబడేటువంటి ఈ దివ్య దేశం చిట్ట చివరి సంకీర్తనగా చేయబడుతున్నటువంటిది. ఈ దివ్య దేశాన్ని ఇంతకు ముందు కూడా వెళ్ళై షురుశంగు అనేటువంటి 7వ శతకం 3వ దశకంలో కూడా ఒకసారి సంకీర్తన చేశారు. మళ్ళీ తిరిగి చిట్ట చివరిసారిగా దాన్నే ఇంకొకసారి స్మరించుకుంటున్నారు. ఈ దివ్యదేశం ఆళ్వార్ తిరునగరి అని చెప్పబడేటువంటి నమ్మాళ్వార్ల జన్మస్థలం దగ్గరలో 5 కిలోమీటర్లలో ఉన్నటువంటి దివ్యదేశం. ఆళ్వార్ తిరునగరి చుట్టూ 9 దివ్యదేశాలు ఉన్నాయి. వాటిని నవతిరుపతులు అని మనం సంకీర్తన చేస్తాం. ఆ నవతిరుపతులలో ఒకటైనటువంటిది ఈ తెంతిరుపేర్ అని చెప్పబడేటువంటి దివ్యదేశం. ఇది కూడా కావేరీ ఒడ్డున ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి స్వామి మకరనెడుం కుడక్కాదన్ అనేటువంటి పేరుతో ప్రసిద్ధులైనటువంటి వారు. అంటే మకర కుండలములని ధరించినటువంటి సుందరమైనటువంటి మూర్తి అని మనం చెప్పుకోవాలి. నమ్మాళ్వార్లు 34 దివ్యదేశాలలో 3 దివ్యదేశాలని 2 సార్లు కీర్తించారు. అంటే ఒక్కొక్క దివ్య దేశాన్ని ఒక్కొక్క దశకంలో కీర్తిస్తూ మూడు దివ్య దేశాలని మాత్రం ప్రత్యేకంగా మరొకసారి కీర్తించారు. వాటిలో ఒకటి తిరువెంగడం అని చెప్పబడేటువంటి తిరుమలై. దీన్ని 2 దశకాలలో కీర్తించారు. ఒళివిల్ కాలమెల్లాం అనేటువంటి దశకంలోను, అదేవిధంగా ఉల్హముండ పెరువాయ అనేటువంటి దశకంలోను. అదేవిధంగా తిరుమాలిరంసోలై అనేటువంటి క్షేత్రాన్ని కూడా 2 దశకాల్లో కీర్తించారు. ఒకటి 2వ శతకంలో 10వ దశకమైనటువంటి కిళరొళి అనేటువంటి దశకంలోను, తరువాత ప్రస్తుతం చెప్పబడుతున్నటువంటి 10వ శతకంలో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 7వ దశకంలోను. అది సంజోల్ కవిహళ్ అనేటువంటి దశకం. ఈ 2 దశకాల ద్వారా తిరుమాలిరంసోలై అనేటువంటి క్షేత్రాన్ని కీర్తించారు. అలాగే ఈ దివ్య దేశాన్ని కూడాను 2 దశకాల్లో కీర్తించారు. వీటి యందు నమ్మాళ్వార్లకి ప్రీతి అధికం అని అర్థం. ఇందులో స్వామి యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు, అంటే స్వామిత్వాన్ని చెబుతున్నారు. భగవంతుడు పరాత్పరుడు, అందరికంటే గొప్పవాడు. పరుడు అని చెప్పబడేటువంటి వారందరికంటే గొప్పవాడు, అంటే ఆయన కంటే అధికుడైనటువంటి వాడు ఒకడు లేడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తుంది స్వామిత్వం. అదేవిధంగా మనమందరము కూడా, జగత్తంతా కూడా భగవంతుని యొక్క సొత్తు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది స్వామి యొక్క ధర్మమైనటువంటి స్వామిత్వం. స్వస్వామిభావ సంబంధం భగవంతునికి జగత్తుకి ఉన్నది అనేటువంటి విషయం స్వామిత్వం అనేటువంటి పదం చేత తెలియబడుతుంది. ఆ ధర్మాన్ని ఈ దశకంలో కీర్తిస్తున్నారు నమ్మాళ్వార్లు. నమ్మాళ్వార్లకి భగవంతుడు ముక్తినివ్వాలి అనుకున్నాడట. ముక్తినివ్వాలి అనుకుని వారి చేత ఈ దివ్య ప్రబంధాన్ని అంతటినీ గానం చేయించుకున్నాడు. ఈ ప్రబంధాన్ని అంతటినీ ఆవిర్భవింపచేశారు. చేసి చిట్ట చివరికి వారి యందు ఉన్నటువంటి ప్రేమ కొద్దీ సశరీరంగానే వారిని పరమపదానికి తీసుకువెళ్ళాలి అనుకున్నారట. అలా తీసుకువెళ్ళాలి అంటే ఆయన ఇంతకుముందు పెట్టినటువంటి నిర్బంధాలు అవన్నీ కుదరవు. అంటే అర్చిరాది మార్గం ద్వారా కానీ ఇతర ప్రణాళికల ద్వారా సశరీరంగా ముక్తికి పరమపదానికి చేరటం అనేటువంటిది కుదరదట. అందుకోసం సాక్షాత్ స్వామియే గరుత్మంతుడి మీద సాక్షాత్కరించి గరుడిని మీదే తనతో పాటు నమ్మాళ్వార్లని సశరీరంగా వేంచేపు చేసుకుని పరమపదానికి తీసుకువెళ్ళాలి అనుకున్నారట. ఆ విషయాలని ఈ దివ్య ప్రబంధంలో ఈ దశకంలో తెలియచేస్తారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం తిరుమాలిరుంసోలై మలై ఎన్రే నెన్న తిరుమాల్వన్ ఎన్ నెంజు నిరయ పుహుందాన్ కరుమామణి ఉందు పునల్ పొన్ని తెన్పాల్ తిరుమాల్వన్ సెన్రు సేర్విడం తెంతిరుపేరే. ఈ దశకంలో నమ్మాళ్వార్లు తెంతిరుపేర్ అని చెప్పబడేటువంటి దివ్య దేశాన్ని కీర్తిస్తున్నారు. అక్కడ వేంచేసి ఉన్నటువంటి మకర నెడుం కుడక్కాదన్ అని చెప్పబడేటువంటి మకర కుండలధారి అయినటువంటి సుందరమైనటువంటి అర్చామూర్తిని కీర్తిస్తున్నారు. ఇంతకు ముందు దశకంలో తిరుమాలిరంసోలై అని చెప్పబడేటువంటి దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి సుందరబాహుస్వామిని సంకీర్తన చేశారు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే వైకుంఠం భగవంతునికి నిత్య నివాసము అని చెబుతారు. భగవంతుట వైకుంఠంలో నిత్యసూర్యులు నిరంతరము తన పరత్వాన్ని సంకీర్తన చేస్తుంటే అందరికంటే గొప్పతనమే తనకు ఉన్నది, గొప్పవాళ్ల కంటే గొప్పవాడైనటువంటి వాడు అనే సంకీర్తన చేస్తూ ఉంటే తనకి తక్కువతనం లేదా అని బాధపడ్డాడట. తక్కువతనం అనేటువంటిది కూడా ఒక గుణం కదా. అన్ని గుణాలు ఉండేటువంటి భగవంతుని యందు ఈ తక్కువతనం లేకపోవటం అనేటువంటి దాన్ని ఆయన పరమపదంలో చూపించుకోలేకపోతున్నట్ట. అందుకోసమని ఆయన అర్చావతారాల కంటే విభవావతారాలను చేసిన సందర్భంలో తాను తన గొప్పతనానికంటే తక్కువగా ఉండేటువంటి జన్మలలో అవతరించాడట. అదేవిధంగా చిట్ట చివరి అవతారమైనటువంటి కృష్ణావతారంలో అందరికంటే కూడా చాలా జ్ఞానంలో కానీ అన్నిటిలోనూ తక్కువగా ఉన్నటువంటి మనుష్య కులంలో అవతరించి అందరికంటే తక్కువ వాడను నేను అని తను తక్కువతనాన్ని తెలియచేసుకున్నట్ట. కృష్ణుడిగా పుట్టి అర్జునునికి సారథ్యం చేశాడు, అలాగే పాండవులకి దూతగా వెళ్ళాడు. ఇవన్నీ తక్కువ వాళ్ళు చేసేటువంటి పనులు. అటువంటి పనులని కూడా నేను చేసి అందరిలోనూ నేను తక్కువ వాడను అనిపించుకోవాలి అనుకున్నాడట. ఇప్పుడు ఆళ్వార్ల యందు తను చేరి ఆళ్వార్లను తన యందు చేర్చుకుని తన పూర్ణత్వాన్ని నిలుపుకోవటానికి ప్రయత్నిస్తున్నారు అంటారు ఆళ్వార్లు. ఇందులో ఈ తిరుమాలిరంసోలై అనేటువంటి క్షేత్రాన్ని చాలా గొప్ప క్షేత్రంగా చెప్పారు. మధురై అనేటువంటి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దివ్యదేశం ఇది. నమ్మాళ్వార్లు దీన్ని 2 సార్లు కీర్తించారు. మనకి ఈ దివ్యదేశం యొక్క వైభవాన్ని చెబుతూ మనవాళ మహామునులు కూడా భగవంతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే పరమపదాన్ని వదిలేశాడట, పరమపదం నుంచి తిరువెంగడానికి వచ్చాడట, తిరువెంగడాన్ని కూడా వదిలేసేసి తిరుమాలిరంజోలై వెళ్ళిపోయాడట స్వామి, అక్కడి నుంచి నా మనస్సులో చేరారు అంటూ చెప్తారు. ఇరుప్పిడం వైగుందం వేంగడం అంటూ ఆ పాశురంలో మనవాళ మహామునులు ఉపదేశ రత్నమాల అనేటువంటి ప్రబంధంలో. అదేవిధంగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి దానికి ఇప్పటికి ఈ కాలానికి నిర్ణీతమైనటువంటి స్థలం ఏమిటి అంటే తిరుమాలిరంసోలై అనేటువంటిదిట. అందుకని ఆ క్షేత్రాన్ని స్మరిస్తేనే చాలు భగవంతుడు వెంటనే సన్నిహితుడవుతాడట. అందుకోసమని ఆళ్వార్లు ఈ దశకంలో మొదటిగా ఆ క్షేత్ర సంకీర్తన చేశారు. కిందటి దశకంలో అంతా తిరుమాలిరంసోలై అనేటువంటి దాన్నే సంకీర్తన చేసి ఈ దశకంలో కూడా దాంతోనే ఆరంభిస్తున్నారు. తిరుమాలిరంసోలై ఎన్రేనెన్న, తిరుమాలిరంసోలై అనగానే ఆ మాట పలకగానే తిరుమాల్వన్ సర్వేశ్వరుడు ఎన్ నెంజు నిరయ పుహుందాన్ నా మనస్సు యందు పరిపూర్ణంగా నిండిపోయాడు అంటే భగవంతుడు వైకుంఠంలోంచి వెంకటానికి వచ్చాడు, తిరువేంకటానికి. అక్కడికి వచ్చేటప్పుడు ఆయన ఒక్కడుగానే వచ్చాడట. లక్ష్మి తర్వాత వచ్చి చేరింది హృదయంలో. ఆ లక్ష్మీ సహితుడై వచ్చి తిరుమాలిరంజోలైలో వేంచేసి ఉన్నాడట. అక్కడి నుంచి వచ్చినటువంటి స్వామి ఈ తెంతిరుపేర్ అని చెప్పబడేటువంటి ఈ నగరానికి వచ్చాడట. ఈ నగరానికి వచ్చేటప్పుడు తాను మహాలక్ష్మితో కలిసి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అనుసంధానం చేస్తున్నారు. ఆ మాటని వైకుంఠం నుంచి రాలేదు, తిరువేంగడం నుంచి రాలేదు, కానీ స్వామి ఇక్కడికి తిరుమాలిరంసోలై నుంచి వచ్చాడు. అంటే తిరుమాలిరుంసోలై, తిరు అనే అంటే మహాలక్ష్మి, మహాలక్ష్మి యందు మాల్ వ్యామోహాన్ని పెంచుకున్నటువంటి స్వామి అంటే నిత్యము వదలకుండా ఉండేటువంటి వాడు అనర్థము. మహాలక్ష్మి కూడాను భగవంతుని వదలకుండా ఉంటుందిట. అహలఘిల్లేన్ ఇరయ్యుమెన్రు అలర్మేల్ మంగై మురై మార్పాన్ అని కీర్తిస్తారు. స్వామి యొక్క వక్షస్థలంలో వదిలిపెట్టకుండా ఉంటుందిట మహాలక్ష్మి. అటువంటి మహాలక్ష్మిని హృదయంలో కలిగినటువంటి స్వామి తిరుమాల్. ఆయన ఇరుంసోలై ఉండేటువంటి పర్వతం ఏది అంటేట వేంగడం కాదట, తిరుమాలిరంసోలై అని మధురై దగ్గరే ఉన్నటువంటి వనాద్రిని చెప్తారు. అక్కడి నుంచి వచ్చినటువంటి స్వామి, మహాలక్ష్మితో కలిసి వచ్చినటువంటి స్వామి నా మనస్సులో నిండిపోయి ఉన్నాడు అంటున్నారు. నా మనస్సులో నిండిపోవటం అంటే ఏమిటి? స్వామి ఎక్కడ ఎవరు తనని స్మరిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో వారి హృదయంలో నిండి ఉంటాడు, చేరి ఉంటాడట. అటువంటి స్వామి వచ్చి చేరినటువంటి చోటు తిరుమాల్ సెన్రు సేరు ఇడం, ఆ భగవంతుడు మహాలక్ష్మితో కలిసి వచ్చి చేరినటువంటి చోటు తెంతిరుపేరే. ఈ తెంతిరుపేర్ అని చెప్పబడేటువంటి క్షేత్రం కదా, ఈ క్షేత్రం నందు భగవంతుడు నాకు మహాలక్ష్మితో సందర్శనం చేసి నన్ను నా మనస్సు యందు పరిపూర్ణంగా చేరి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అనుసంధానం చేస్తున్నారు ఆళ్వార్లు ఈ పాశురంలో. ஆழ்வார் திருவடிகளே சரணம். திருமாலிருஞ்சோலை மலை என்றேன் என்ன, திருமால் வந்து என் நெஞ்ச நிறைய புகுந்தான், என் நெஞ்ச நிறைய புகுந்தான். குருமாமணியுது புனல், குருமாமணியுது புனல் நித்தபால் திருமால் சென்று சேர்விடம் தென்திருப்பேரை நம்மாழ்வார் திருவடிகளே சரணம்